ప్రకాశం జిల్లా కొండేపిలో వైసీపీ ఇన్ఛార్జ్ మాదాసి వెంకయ్య ఆధ్వర్యంలో జరిగిన వైసీపీ సర్పంచ్ల సన్మానం రసాభాసగా మారింది. వైసీపీ రెబల్ సర్పంచ్లకు ఎలా సన్మానం చేస్తారని మరిపూడి వైసీపీ నాయకులు కొండేపి వైసీపీ పరిశీలకుల్ని ప్రశ్నించారు. పార్టీ మద్దతుతో గెలిచిన సర్పంచ్లకే సన్మానం చేయాలి, ఎవరికి పడితే వాళ్లకు సన్మానం చేస్తే సహించేది లేదని స్పష్టం చేశారు. పార్టీకి వెన్నుపోటు పొడిచే వారి సంగతి వెంటనే తేల్చాలన్నారు. ముఖ్యంగా టంగుటూరు మండలం కారుమంచికి చెందిన పల్లంరెడ్డి లక్ష్మణారెడ్డి సంగతి తేల్చాలని డిమాండ్ చేశారు. వైసీపీ రెబల్ సర్పంచ్లను తక్షణమే పార్టీ నుంచి సస్పెండ్ చేయాలన్నారు. ఈ రోజు పార్టీలో చేరి పదవులు అనుభవించాలంటే కుదరదని, పార్టీ కోసం కష్టపడిన వారికే పదవులు ఇవ్వాలని అన్నారు. సన్మానం కాస్త రసాభాసగా మారడంతో తోపులాట అరుపులతో సమావేశం ముగిసింది. ఒక దశలో వైసీపీలో రెండు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఈ కార్యక్రమంలో జరుగుమల్లి, పొన్నలూరు, టంగుటూరు, సింగరాయకొండ, మరిపూడి, కొండేపి మండలాల నుంచి వైసీపీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. పార్టీని ఇంటిపరచపరచుకోవాలని ఎవరిని వదిలిపెట్టే సమస్య లేదు.